హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఫ్రెండ్స్, మహాలక్ష్మి పథకం కింద మనకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అయితే రావడం జరుగుతుంది. అయితే దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏమిటి, అలాగే చాలామంది ఈ పథకం కింద అర్హత పొందాలంటే ఈకేవైసీ కావాలి అని అనడం అయితే జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు నిజము, దీనికి సంబంధించి ఒక క్లియర్ క్లారిటీని అయితే నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. అండ్ బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివ్ చేసుకోండి. సో ఇప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రజాపాలన ఫామ్ని ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయడానికి మనకు జనవరి 6 అనేది లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దాన్ని ఇప్పటివరకు అయితే ఇంకా పెంచలేదు, మరి పెంచుతారో లేదైతే మనము వేచి చూడాల్సిందే. అయితే 6 డేట్ లోపు మీరైతే ఇంకా సబ్మిట్ చేయనట్లయితే వెంటనే మీకు కావాల్సిన పథకాలను టిక్ చేసి సబ్మిట్ చేసేయండి మీ దగ్గరలో ఉన్న గ్రామ సభలో. నెక్స్ట్, ఇప్పటికీ మొత్తానికి చూసినట్లయితే చాలామందే ఈ మహాలక్ష్మి పథకం కింద అప్లై చేసుకున్నట్లు మనకైతే తెలుస్తుంది. అయితే దీని కింద లబ్ధి పొందాలంటే ఈకేవైసీతో ఎలాంటి సంబంధం అయితే లేదు. ఈకేవైసీ అనేది కేంద్రం ఏదైతే గ్యాస్కు 200 సబ్సిడీ ఇస్తుందో అది కనుక మీకు రావాలనుకుంటే మాత్రం ఈకేవైసీ అనేది కంపల్సరీ. సో ఈ మహాలక్ష్మి పథకానికి ఎలాంటి ఈకేవైసీ అయితే అవసరం లేదన్నమాట. అయితే మనకి ఎప్పుడైతే అప్లికేషన్లు అన్నీ తీసుకోవడం జరుగుతుందో అవన్నీ తీసుకున్న వెంటనే ఆన్లైన్ డేటా ఎంట్రీ అయిపోయిన తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళను పరిశీలించి దాని తర్వాత కూపన్స్ లేదా కార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాని ద్వారా మీరైతే 500కే గ్యాస్ సిలిండర్ని అయితే కొనుక్కోవచ్చు అన్నమాట. అయితే దీనికి మ్యాక్సిమం సంక్రాంతి టైం వరకు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫర్దర్గా దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీకు ఇన్ఫామ్ చేస్తూనే ఉంటాను. దానికోసం మీరు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.